మరి ఓటు హక్కు కలిగి ఉండాలంటే మనం 18 ఇయర్స్ తర్వాత మనం విధిని కాలానికి తెలియకపోవచ్చు. మీ వాటిల్లో పేరువాళ్ళు ఉంటారు, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు అంటే ఎక్కువ కాలం అంగన్వాడి విద్యను నిర్వహిస్తున్నారు అని ఉద్దేశం. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మీ ఎలక్షన్ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లకు ఓటు వేయడానికి ఒక కేంద్రము నిర్ణయించబడుతుంది. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండే ఓటర్లందరూ వాళ్ళు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అనేది ఈ బిఎల్ఓలో బాధ్యత. కొత్త ఓటర్లను చేసుకోవడం లేదంటే ఒకసారి మైగ్రేషన్ వెళ్తే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం లేదా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని డిలీట్ చేయడం వీళ్ళది బిఎల్ఓ. మీరు విధిగా మీ తల్లిదండ్రులను అవేర్నెస్ చేయండి, ఓటు హక్కు కలిగి ఉండే ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో కూడా మనం చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్లైన్ నోట్ చేసుకుంటే ఓటర్ హెల్ప్లైన్ అనేది యాప్ ఉంటుంది. యాప్లో మనం ఎంటర్ అయితే మన పేరు డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, అందులో ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా అడుగుతుంది. అది ఫుల్ఫిల్ చేస్తే మనకు ఓటర్ హక్కు అప్లికేషన్ ఫుల్ఫిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ముందున్నది ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నారు. మరి ఈ అసెంబ్లీ ఎలక్షన్లకు మనం ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలంటే అర్హులైన వాళ్ళు ఓటు వేయాలి విధిగా, ముఖ్యంగా యువత. ఈసారి ముఖ్యంగా యువతను మేము అలంకరి చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారు మార్గదర్శనాలు చేశారు. ఆ ఆదేశాల ప్రకారమే జిల్లా వ్యాప్తంగా మా నోడల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మేము జరుగుతుంది. తెలియదు ఓటర్ యొక్క విలువ గురించి తెలియజేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి సంబంధించిన ప్రిన్సిపాల్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో కూడా పలు కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. కాబట్టి మీరు అందరూ విధిగా 18 సంవత్సరాలు మీ అందులో నిండిన వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఓటర్ హెల్ప్లైన్ వెళ్ళి ఆన్లైన్లో చేయించుకోండి. చేస్తారు వాళ్ళు ఏవి వెళ్ళి అడుగుతున్నారో ఆ వివరాలన్నీ చెప్పినట్లయితే మీరు అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసినారు. కాబట్టి ఇది ఇనుక అంశం, ఓటు రిజిస్ట్రేషన్ అనేది అవసరం. ఓటు హక్కు వచ్చినాక ఏ విధంగా నియమించుకోవాలి, మనము మీరు నిర్ణయించుకోవాలి. ఓటు హక్కు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆత్మ ఏ విధంగా ప్రబోధిస్తుందో ఆ ఆత్మ ప్రబోధం మేరకు ఓటేయాలి తప్ప ఎటువంటి ప్రభావాలను వెళ్ళకూడదని ఖచ్చితంగా తెలియదు. అందరూ కూడా అర్హులైన వాళ్ళు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 80-90% ఉంటే మీరందరూ యువత నడుము చేయించి అందరికీ అభినందన చేయాలి. మీ మనిషే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేయండి, ఓటు హక్కు కలిగి ఉందా లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆన్లైన్ ఓటర్ హెల్ప్లైన్ కూడా ఉన్నాయి, దాని నుంచి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా రిజిస్ట్రేషన్ అయినట్లయితే 18 ఇయర్స్ రాసాయన నెక్స్ట్ డే మీకు కన్నడ బిఏఓ ద్వారా మీకు ఓటర్ ఐడి కార్డ్ అంటే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఓటును ప్రతి ఎలక్షన్ లోపల ఓటర్ ఐడి ద్వారా మనం ప్రతి ఎలక్షన్ లోపల వాటి పెట్టే అవకాశం మనకు వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో వార్డ్ మెంబర్స్ ఎలక్షన్ కూడా ఓటర్ ఐడి కార్డు కావాలి. ఎందుకంటే అక్కడ ఓటర్గా గుర్తించబడ్డ వాళ్ళే ఓటు వేసి మనకు గెలిపించిన అవకాశం వస్తుంది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా అదే ఓటర్ ఐడి కార్డు ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఒకసారి 18 ఇయర్స్ కనుక వాళ్ళందరికీ ఓటు హక్కు వచ్చిందంటే ప్రతి ఎలక్షన్లో ఈ ప్రాంతం ఉండే ప్రతి ఎలక్షన్లో కూడా మీరు పార్టిసిపేట్ అయ్యి ఒక సమర్థవంతమైన నాయకుడిని, ఒక అవినీతి లేనటువంటి వ్యక్తిని, అంటే నిస్వార్థంగా పనిచేసే వ్యక్తిని. కొంతమంది మీరు వినే ఉంటుంటారు న్యూస్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ, ఏంటంటే ఒక పార్లమెంటు సభ్యుడు ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తికి కూడా సొంత ఇల్లు లేని వ్యక్తులు మనకి ఇటువంటి పనిచేసిన వాళ్ళు. నిజం చెప్పాలంటే వాళ్ళు నిస్వార్థపరంగా మనం గుర్తించాలి. అలాంటి నాయకులను ఎన్నుకోవడానికి మీ యొక్క ఓటును ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ రాబోయే రోజుల్లో నిన్న ఒక ఇంటర్నేషన్ ఏంటంటే ఒక అధికారి ద్వారా మన జిల్లా అధికారి ద్వారా ఈసారి ఎలక్షన్ లోపల ఏదంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నాయకులు. అంటే వారిని మట్టి పెట్టి మీ యొక్క ఓటును, అంటే మీ యొక్క పేరెంట్స్ యొక్క ఓటును కానీ మీ చుట్టుపక్కల వారి యొక్క ఓటును కానీ
పోలీస్ వారు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి మీరు పకడ్బందీగా ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత మనందరి మీద ఉందని నిన్న ఎస్పీ గారి యొక్క మీటింగ్ లో కూడా జిల్లా అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఎందుకంటే 5 సంవత్సరాల కాలం పనిచేసే నాయకులు ఒకసారి మనకేదో ఆశ చూపి వారి యొక్క బెనిఫిట్ కోసము మీ యొక్క ఓటర్ కాక వాళ్ళు పొందినట్లయితే ప్రతి 5 సంవత్సరాల అంతా కూడా మనం వారు చెప్పినట్టు మనం వినే అవసరం ఉంటుంది. కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మీ యొక్క మామూలు ఓటు అనేటువంటిది అతిపెద్ద ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు బంధువులైనా కానీ వారికి వ్యక్తిత్వం నచ్చకపోతే వారి బిహేవియర్ నచ్చకపోతే మనం ఓటేసే అవసరం లేదు. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు వాళ్ళని మాత్రం ఎన్నుకున్నట్టయితే ఒక మంచి గ్రామ స్థాయిలో కూడా ఒక టీం ఏర్పడుతుంది, మండల స్థాయిలో టీం ఏర్పడుతుంది, రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా దేశ స్థాయిలో కూడా మంచి పార్లమెంట్ సభ్యులతో కూడా బృందం అనేటువంటిది మనందరికీ అంటే భారతదేశ పౌరులు మనందరికీ కూడా వారికి సేవ చేసే అవకాశం మనం ఇస్తున్నాం. కాబట్టి నిస్వార్థంగా సేవ చేసినటువంటి వారిని మనము ఎన్నుకోవడం మన బాధ్యతగా గుర్తించాలి. ఎప్పటి వరకు అని అంటే ప్రతి ఎలక్షన్ లోపల మీరు ఓటు వేసుకునే మీ ఇంటిలో వాళ్ళని ఓటు వేసేటట్టు చేయాలి. అదేవిధంగా మీ వాడకంలో వాళ్ళు కూడా ఓటు వేసేది చేసినట్లయితే మీ యొక్క ఈ యొక్క కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుంది. అయితే దేశం లోపల 100% ఓటింగ్ సాధారణ జరగకపోతుంది కానీ 95% ఓటింగ్ కనుక పోలింగ్ అయినట్లయితే తప్పనిసరి ఒక మంచి నాయకుడు ఎన్నుకోబడతాడు. ఎందుకు అంటే తక్కువ సంఖ్యలో కనుక ఓటింగ్ పోలినట్లయితే ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఓట్లో పాల్గొనడం వల్ల ఆ వ్యక్తి ఎన్నుకోబడతాడు. కాకుండా డిఫరెంట్గా ఆలోచించే మీరు మీలాంటి యువత కనుక ఓటింగ్లో పాల్గొన్నట్లయితే ఆ ఓటింగ్ ఛాన్స్ పెంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ అంతా కూడా రాంగ్ అవుతుంది. అవకాశం ఉంటుంది అది ఏంటంటే 100 అనేటువంటి అవకాశం ఉంటుంది. 100 అంటే ఈ వ్యక్తులలో కూడా నాకు ఎవరు నచ్చలేదని కూడా మన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం గ్రేట్ ఎలక్షన్ కమిషనర్ ఇండియా కాబట్టి మీ ఆయుధంగా కూడా పార్టిసిపేట్ కావడం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుందో లేదో కల్పిస్తూ తల్లిదండ్రులు వారికి మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు మన ఆయుధం అన్న విషయాన్ని తెలియజెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడానికి స్వీప్ ఏరియా స్వీప్ అంటే సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ అవగాహన మరియు ఓటు హక్కును మనం నమోదు చేసుకోవడం ఈ కార్యక్రమాలన్నింటి దీంట్లోనే ఎందుకు తీసుకెళ్ళాలి. మేము ఇంటర్మీడియట్ మాకు ఓటు హక్కు లేదు ఏమేందుకు కావాలి మీకు ఒక గంటే మీకు ఎందుకు టైం కావాలని మీరు అనుకోవచ్చు. కానీ మన ఎన్నికల జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ ఎవరు యాసిన్ మాషా గారు ఆధ్వర్యంలో ఇక్కడ నోడల్ ఆఫీసర్ అంటే ఈ స్వీప్ ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ లక్ష్మణ్ గారు అదేవిధంగా ఒక ఇంటర్మీడియట్ అధికారి నారాయణ గారు అక్కడ శ్రీ సుబ్బారెడ్డి అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు గారు స్వీప్ లో ఒక సభ్యుడిగా నేను అలాగే మీ కళాశాల ప్రిన్సిపల్ తరఫున అంటే మీ కరెస్పాండెంట్ గా మిమ్మల్ని ఇక్కడ భాగస్వామ్యం చేసి ఓటర్లు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. తల్లిదండ్రులు కానీ సమాజంలో కానీ పిల్లల ద్వారా తెలియజేయడం ఒక మంచి అవకాశం మంచి లక్ష్యం నెరవేర్చిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి చిన్న కార్యక్రమం కూడా పిల్లలు దట్టాడు పట్టుకొని చేయాలనుకుంటే వెళ్తాం పిల్లలకి తెలియదు కానీ మనం వాళ్ళ ఆలోచించుకోవాలి. ఈరోజు ఇంట్లో మీరు ఏం చేస్తారంటే నేను ఈరోజు మా కాలేజీలో పాల్గొచ్చారు ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఏ ప్రోగ్రామ్ అంటే ఓటు హక్కు వినియోగించుకోవడం అని మీరు తల్లిదండ్రులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీరు ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు నోట పోయి మనకు ఈ ఓటు హక్కు మీద ఒక అవగాహన కలుగుతున్న ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మీ కళాశాలలో మీకు ఈ అవకాశం కల్పించడానికి మీ కరెస్పాండెంట్ గారికి ఒకసారి అందరూ తప్పకుండా ధన్యవాదాలు. అంటే అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు ఎవరైతే తిరుగుతారో వాళ్ళు తమ ఓటు హక్కును ఇప్పుడే నమోదు చేసుకునే అవకాశం కూడా ఉందని ఇలాంటి కరెస్పాండెంట్ మరియు ఇలాంటి అంశాలు మీ అందరికీ అందజేయబడతాయి. దీన్ని ప్రచారం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరికీ పర్యటనే కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి ధన్యవాదాలు. మీకు ఓటు కోరుతుంది
प्रजास्वामिक ओटर बाई मैं अंदर मंत्री लीडर की वाल पार्टी सवाल का इलेक्शन कमीशन ऑफ इंडिया भारत एन कंघ तरह मैं अतिथि कलेक्टर आदेश मेरे को पब्लिक ओटर कार्यक्रम चैतन्य कॉलेज स्वागत मेरे तो मंत्री तल पिल पड़ोटे मंत्री लीडर मे ऊरनी निजर्गा पड़े नायक एवटे निस्वर्ग मन सेवलते व्यक्ति क्रम प्राप्त ओटे वाल మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎలక్షన్ కి దగ్గరగా ఒక 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా కొన్ని రకరకాల వ్యక్తులు రెడీగా ఉన్నా దాన్ని మీరంతా ఎక్స్పీరియన్స్ సిస్టంలో ఉన్నారు కాబట్టి దాన్ని డివైడ్ చేయండి. ఒక 10,000ని 5 సంవత్సరాలు డివైడ్ చేస్తే సంవత్సరానికి 2,000. ఆ 2,000ని 12 నెలలకు డివైడ్ చేస్తే 166 రూపాయలు. ఆ 166 రూపాయలని 30 రోజులకు డివైడ్ చేస్తే 5 రూపాయలు. ఈ రోజుల్లో దగ్గరికి 5 రూపాయలు కూడా ఎవరు తీసుకోలేరండి. అలాంటి 10,000కు మన ఓటుని అనంతంగా వేసేసి సమర్థమైన నాయకుని ఎంచుకోకుండా అసమర్థుని ఎంచుకుని మనం రాబోయే మీకు లైఫ్ మంచి లైఫ్ దానికి ఒక మంచి లీడర్ని నిన్ననే మనకి ఇద్దరు చెప్పినట్టు ప్రపంచంలో భారతదేశం ఒక స్థాయికి వెళ్ళింది. ఇంట్లో 3 చిత్రయాత్రి కాబట్టి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో అవేర్నెస్ తీసుకొచ్చి మంచి నాయకుడిని ఎంచుకునే పది రెండు వేల ఇరవై మూడు నాటి వరకు 18 సంవత్సరాలు నిండే వాళ్ళు కూడా
ఇప్పుడు ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు. అర్థమైంది కదా? చివరి వరకు వినస్తుందా? వినస్తుందా? నేను మళ్ళీ క్వశ్చన్ చదువుతా. ద్వారా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఓటర్ సరిగ్గా ఉందా లేదా, వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా, డిజేబుల్ అయితే ప్లాన్ అయిందా లేదా, ఒకే పోలింగ్ స్టేషన్ లో ఉన్నారా లేదా, అన్ని మనం తెలుసుకోవచ్చు. సింపుల్ ఒకటే, మీరు ఎంతమంది స్మార్ట్ ఫోన్ ఉన్నాయి.